ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేక అసత్య ఆరోపణల బాటలో ప్రతిపక్షం ఉందని విమర్శించారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విశాఖ అభివృద్ధి పదంలో అడుగు పెడుతుంటే దాన్ని అడ్డుకోవడానికే వైసీపీ వదంతులు సృష్టిస్తుందన్నారు ఆయన. వైసీపీ నేతల ఆరోపణలను తిప్పి కొట్టారు మంత్రి. ఇవాళ భూసేకరణ చట్టం కింద వెస్ట్ గోదావరి కలెక్టర్ ఈస్ట్ గోదావరి కలెక్టర్ ఇవన్నీ కూడా అసెస్ చేసి మా డిపార్ట్మెంట్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపిస్తే రివైజ్ ఎస్టిమేట్లు అవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటే ఈ వాస్తవాలు ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రజలకి పోలవరం ప్రాజెక్ట్ అంచనాలని మేము 40 వేల కోట్లు పెంచేసి మేము తినేసామని ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రఘువీర రెడ్డి గారి పార్టీ ఈ రెండు దొంగల పార్టీలు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు కలిసి దొందు కలిసి ఈ ఆరోపణలన్నీ చేస్తూ మా మీద విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ బాధ్యత గల మంత్రిగా ఈ వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.